Mahal
दुनिया का दरवाजा वतन वतन का दरवाजा धीरे धीरे ये द्वार का फलाव है वैसे में देव है ना मिलायो वतिना इतना तक्का वतिना बोझा चलेगा वतिना ताक चलने चलेगे वतिना रखवाले लाखो ओम जान निजान निजान दे ओम लोग नमस्ते करवाने तो मेरे भरते चलता तो दिन ओम लोग नमस्ते करवाने तो मेरे भरते चलता तो दिन तो मेरे भेवन करता दिन तो मेरे भेवन करता दिन तो मेरे सपन गलन मनमा दिन हम साक्षा हमारे जन रुदमत में सत्यमत में अवतार अवतार जय शुभकारिणी विजय रूप
మార్గం అంతా లక్ష్యం అంతా ఒకటి. మీరు ఈరోజు మార్గంలో వస్తున్నారు, మేము ఒక మార్గంలో వస్తున్నాం. చేరేది మాత్రం అక్కడ ఆ పరబ్రహ్మ వస్తారు. ఆ ఎక్కడి నుంచి అయితే వచ్చాము అక్కడ జనన మరణ చక్ర నుంచి మనం బయటపడి మోక్ష మోక్షాసక్తులై మోక్ష మార్గాన్ని, దానికోసమే మనం దానికోసమే ఇది సకామ పూజలు చేసి 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 ఎక్కడికి వస్తాం? నిష్కామ పూజలకి వస్తాం. హిమాలయాలను తప్ప చేసుకునే వారికి ఎవరైనా దేవుడు ఫోటో ఇవ్వడం కదా? నిరంజన నిర్గుణ నిరాకార నిరంజన నిర్గుణ స్వరూపుణ్ణి ఆ స్థాయి కళ్ళు చూసుకుంటే ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. ఆ దేవుడి కళ్ళని నిలబడలేకనే పోతుంది. మరి ఈ విధంగా అయ్యప్ప స్వామి దీక్ష మన ఆ విధంగా ఏది కూడా ఇండియన్ కల్చర్ ఒక బాబా పేరు మీద గురువారు అన్నాడు ఒక పొద్దుంటున్నారా గురువారం అన్నాడు ఒక పొద్దుంటే సంవత్సరంగా ఎన్ని గురువారాలు 52 గురువారాలు 52 గురువారాలలో ఒక గ్లాస్ రోజుకు ఒక గురువారం ఒక గ్లాస్ మిగిలితే ఎన్ని గ్లాసులు మిగిలితాయి? 52 గ్లాసులు. కిలోలకు మార్చితే 17 కిలోలు సంవత్సరంకు సెల్ఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టినట్టే సామాజిక సేవ. ఇండియన్ కల్చర్ సైంటిఫిక్ అండ్ సింబలైజర్ అనడానికి కారణం. రెండోది ఒక శనివారం గురువారం సోమవారం ఏ వారం దాని తర్వాత సామాజిక ప్రయోజనం జరిగింది కదా. రెండోది శారీరక ప్రయోజనం. ఏ ప్రయోజనం? కొద్దిగా ఈ లోపల ఇంజన్కు కొద్దిగా రెస్ట్ లేదా డిఫరెంట్ ఫుడ్ తోటి దాన్ని మామూలు చేసుకుంటాం. నెక్స్ట్ మళ్ళా నెక్స్ట్ డే ఫాస్ట్గా ఉండేటట్టు చేసుకుంటాం. మూడో ప్రయోజనం లక్ష్యం ఏంటి? మూడు ప్రయోజనాలు మీరు ఏదో తీసుకోండి. ఇంతమందిని పిలిచి పూజ ఎందుకు చేస్తున్నాం? ఒక పుణ్యాన్ని జనరేట్ చేసి ఇంతమందికి వంచా వాళ్ళే తలుపు పెట్టుకుని ప్రసాదం పూజ చేసినప్పుడు ఎవరు రాకుండా అంటారా? మంచి ప్రసాదం అయితే 10 మంది వచ్చేందుకు తింటారు. అందరిలో అందరు లేకుంటే సన్యాసి, ఎవరు లేకుంటే సన్యాసి కదా. మరి మన భారతీయ సంస్కృతి కానీ మన సనాతన ధర్మం కానీ గురువారం ఎవరికి? బాబా పేరు మీద ఉన్నాం. శనివారం వెంకన్న పేరు మీద ఉన్నాం. సోమవారం రాజన్న పేరు మీద ఉన్నాం. కారణం ఏంటి? కారణం ఏంటి? దేవుడు. దేవుడు తినాదన్నాడా? అల్లే తినాదని చెప్పలేదు. శారీరక సామాజిక ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం మనకు మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆచారం అదే సనాతన ధర్మం. 10 మందికి పుట్టుతున్నారు, మన శరీరం అలకలు ఉంటున్నారు, దానివల్ల భగవంతుని ధ్యానం చేయాలి. ఇట్లా ఏ పెళ్లి విషయాలు తీసుకోండి, ఆ ఒక్క వెలుగు లాంటి జ్యోతి మాత్రం అందరి చూపును ఆకర్షిస్తుంది. ఆ చూపే సుబ్రహ్మణ్య స్వామి అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు సంస్థకు మేము కోరింది కోరుకుంటుంది కోరుతున్నది కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఆ రోజు అనుకూలపడ చేశాక గురుస్వామి అన్నారు, మనం విశ్వాసంగా ప్రయాణం చేద్దాం, మన వెనకాల జనాలు వస్తారు. అందుకని మాల వేసుకున్న అయ్యప్పగా, మాల వేసుకున్న ఒక భక్తునిగా, మాల వేసుకున్న ఒక మీలో ఒక అయ్యప్పగా నేను చెప్తున్నాను. ఆ రోజు మేము ప్రారంభించాక ఈ రోజు ఈ పడి 31వ పడి ఎక్కడ కూడా నాకు సంఖ్యతో సంబంధం లేదు. ఆయన ఉంటూ మాట్లాడుతున్నాను, గురుస్వామి పాదాలు 1 రూపాయి తీసుకున్నది లేదు. కానీ
ఎక్కడ వెళ్ళినా కూడా మినిమం 1000 నుంచి 2000 మందికి భిక్ష పెట్టే ధాతుత్వమైన అయ్యప్పలలో అంకిత భావంతో ఉన్న భక్తులు మన తెలంగాణలో ఉన్నంత వరకు మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. దానికి ముందుకు వచ్చే భక్తులు ఎవరున్నారంటే మానవ సేవలే మాధవ సేవ గారిని భావిస్తూ మన జిల్లా మనపడి పూజారి ఒక మంచి వరవడిని మేము తీసుకొచ్చాము. ఇప్పుడు మనం ఎక్కడ పూజలు చేసినా పురస్కారాలు చేసినా ఒక 18 సంవత్సరాలకు పడి పూజ జరుగుతుందంటే గురుస్వామిలో చాలా కార్యక్రమాల్లో చేస్తుంటే ఇది నా 18 సంవత్సరం పడి పూజ అనేది ఆ స్వామి చేస్తారు. ఇక్కడ నుంచి అక్కడ మహబూబ్నగర్ జిల్లాలో గురుస్వామికి ఆహ్వానించాము ఆ రోజు రాలేకపోయారు. ఒకే వేదికలో 34 మంది 18 సంవత్సరాలకు వెళ్తున్న వాళ్లకు సామూహికంగా పడి పూజను అంగీకారం చేశాం. వాళ్ళే పూజారి వారే కాదు మీరే కాదు మీరే చేసుకోవాలని చెప్పేసి 18 సంవత్సరాల యాత్ర చేసే స్వాములకు దాదాపు 5000 మంది భక్తుల మధ్య ఆ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇలాంటి శక్తి వ్యక్తి ఆ అయ్యప్ప స్వామి అలాంటి మన మహానుభావుల మధ్య వచ్చి ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ సంవత్సరం మరి గురుస్వామి మరొకసారి ఇంకో విషయం కూడా తెలియాలి. అక్కడక్కడ మనం వీధుల కొద్ది ఈ నల్ల బట్టలు వేసుకొని అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు అని ఒకసారి అడిగాము. అయితే శబరిమల వెళ్ళడానికి మా దగ్గర డబ్బులు లేవని అన్నారు. అయితే మేము ఒక సన్నిధానం చూపిస్తాం, ఆ సన్నిధానానికి రండి, అక్కడ సేవ చేయండి, గోసేవ చేయండి, గోపూజలో పాల్గొనండి, భక్తులలో పాల్గొనండి, అన్నదానం చేసే దగ్గర మీరు పాల్గొనండి, శబరిమల తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకున్నామన్నాం. ఈ సంవత్సరం శబరిమల ఉచిత శబరిమల యాత్ర దాదాపు 35 మందికి సముద్ర తరఫున శబరిమల పంపిస్తున్నామని చెప్పేసి సభాసంఘాన్ని అందరికీ తెలియజేస్తున్నాం. ఎవరు ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా ఎవరు ఎంత పూజ చేసినా అయ్యప్ప పూజలో ఇదే విధానం కరెక్ట్ అని చెప్పే పద్ధతి అయితే ఎక్కడ లేదు. ఏమనుకుంటా నాకు శరణమొచ్చు శరణమే చెప్తా, గురుస్వామికి వేదమొచ్చు వేదంతో చేస్తారు, ఇంకో వ్యక్తికి ఏది కాదు నమస్కారం చేస్తారు అది కూడా పూజలే. కానీ ఎవరు ఎలా చెప్పినా కూడా గురుస్వామైనా నేనైనా నమస్కారం పెట్టేటైనా ఎవరైనా కూడా శబరిమల పెట్టు ఎక్కాల్సిందే. ఎక్కాలనుకుంటే వ్యక్తి మీద ఇరుముడి ఉండాల్సిందే. ఉండాలి అంటే ఇరుముడిలో ఒక ముద్రకాయ ఉండాల్సిందే. ముద్రకాయలో ఆవు నెయ్యి నింపాల్సిందే. ఎప్పుడైతే భారతదేశంలో ఉన్న అన్య హిందువులకు గోల్ పూజ ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువ ముఖ్యము మన అయ్యప్పలకు ఉంది అని చెప్పేసి మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన ముద్రకాయ నింపేటప్పుడు ఆవు నెయ్యి నింపుతాం కానీ బర్రె నెయ్యి నింపుతామా నింపం. ఎప్పుడైతే అక్కడ ఆవు నెయ్యి అవసరమో అయ్యప్పలకు ఆవుకు ఉన్న అనుబంధం అక్కడ పెరిగిందని చెప్పేసి భావిస్తూ గోరక్షణ అందరికంటే ముందు అయ్యప్పలకు అధికంగా ఉంది అని మళ్ళొకసారి తెలియజేస్తూ దానికోసం మనం సంపూర్ణంగా ఎంతో అంతో త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా కూడా ఆ 2 విషయాల గురించి వివరంగా ఇచ్చి అక్కడ గోపూజ జరగాల్సిందే, ధ్వజారోహణ జరగాల్సిందే, 2 చోట్ల దాని వివరణ ఇచ్చి వాటిని కూడా ఆ ప్రాముఖ్యతలో తీసుకొచ్చి వాటిని ముందుకు తీసుకెళ్తారని భావిస్తూ రాబోయే రోజులలో గో సంరక్షణ కోసం మన భారతదేశంలో ఉన్న యావత్ అయ్యప్ప భక్తులంతా కూడా దానికి ముందుకొస్తారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన గురుస్వామికి మీ అందరికి మరొకసారి పాదాభివందనాలు తెలుపుతూ సర్వేజన సుఖినోభవంతు స్వామి.
మహేశ్వరాయ విద్మహే సత్య దేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్. మహేశ్వరాయ విద్మహే సత్య దేవాయ ధీమహి తన్న సర్వ Jai 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 Jai
Yeah.
శివుజీకి జయ జయ పార్వతి పతి శివుజీకి జయ జయ Yeah.
Oh,
ఇంతకు ముందు మన అఖిల భారత దీక్ష ప్రచారీ రాష్ట్ర అధ్యక్షుడు రాజు దేశపాండే గారు చెప్పారు, పూజలో మరి శరణదోష అందుకే పెట్టారు, శరణదోషలో అన్ని బీజాక్షరాలు వస్తాయి. కళ్ళు కూర్చుకొని మొత్తం చదివేది కూడా అదే అకాల ఏ ప్రాణ ప్రతిష్ట చేసినా అకాల నుంచి క్షకాల వరకు దానికి బీజాక్షరాలు ఉంటాయి. ఆ బీజాక్షరాలతో ప్రాణ ప్రతిష్ట చేస్తారు. సామాన్యుడికి అందుబాటులో ఉండడానికి సామాన్యుడు కూడా భగవంతుడిని సేవించడానికి సేవించడమే కాదు సన్మార్గంలో నడిపించి నడిచి ముక్తి పొందడానికి మనకు సమస్త దేవతా రాశి యొక్క అయ్యప్ప స్వామి దీక్ష ఎన్నో జన్మల పుణ్యఫలం. ఎక్కడో ఏ జన్మలోనో కొద్దిగా వెన్న అంటుకున్నది, ఆ వెన్న ఈ జన్మలో కరిగి ఒక మంచి నెయ్యి వాసన వచ్చే మారగా మారి మన మెడలో ఉంటుంది. దాన్ని మనం ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం, 10 మందికి పంచుదాం, మంచి మార్గంలో నడుద్దాం. ధర్మార్థ కామ మోక్షాలు చాలాసార్లు ఈసారి ఋషితుల్య పూజల్లో కూడా చాలాసార్లు వెళ్తారు. తల్లిదండ్రులను మీరు తాగుడు బండి చేర్చి చేయండి లేకుండా లేదు, నో ప్రాబ్లం, తాగండి. కింద పడేదాం కదా అది డాక్టర్ చెప్తే పని చేస్తారు, అది గురుస్వామి లేకుండా పంతులు స్వామి చెప్తే పని చేయండి. తిని ఉంటే తాగుడు ఎంత కింద పడేదాక మోడీలో పడేదాక రాదు. ఓకే, అయితే ఎందుకు వద్దన్న మీ ఇష్టం. పీత్వా పీత్వా పునః పీత్వా యావత్ భూమి పడేయాలంట తాగ. ఓకేనా, ఋషితుల్య పూజలో ఏమడిగాను దక్షిణ అడిగాను, దక్షిణ అడిగానా, పులదండ అడిగానా, శాల్వా అడిగానా, తల్లిదండ్రుల యొక్క సేవ సమత్వంలో ఇటు భార్యాపిల్లలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో తల్లిదండ్రులకు అంత ప్రాధాన్యత ఇచ్చి నిష్కామశంగా సేవ చేయి. ఒకటి అడిగాను, రెండవది ఏమడిగాను, ఒక గోమాతను కాపాడను, గోమాతను సేవించండి, రెండు. ఈ రెండు చేస్తే ఆటోమేటిక్గా తాగుడు పని చేస్తాడు, సన్మార్గంలో నడుస్తాడు, అన్ని 18 మెంట యొక్క తత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకునే స్థాయికి ఎదుగుతాడు. ఇవి రెండే కోరుకున్నా. నేను కూడా నా తత్వాన్ని మొదటి పెట్టేప్పుడు ఎలా ఉన్నా, రెండో పెట్టేటప్పుడు ఎలా ఉన్నా, ఇప్పుడు మార్పు ఎలా తీసుకొచ్చుకున్నా, 10వ నుంచి స్పీడ్ గా మార్పు తీసుకున్నా. ఎంతవరకు మార్పు అంటే ఇంట్లో ఇద్దరికి ఉద్యోగం ఎందుకు, ఒకళ్ళకి కాదు అని ఉద్యోగం కూడా పక్కకు పెట్టేటువంటి స్థాయికి పరమాత్మ తత్వం అంటే నా ఉద్యోగం ఇంకొకళ్ళకి దొరుకుతుంది. మా ఇంట్లో నా కార్మీద గజబడ్డదే లేదు, ఇంకొకటి కార్మీద గజబడ్డదే లేదు, ఆఖరికి మళ్ళీ బాధపడేది లేదు. అనిల్ అంబానీ కూడా కాదు, ఈ జన్మకు అనిల్ అంబానీ కూడా కాదు, కార్మీద గజబడ్డం లేదు, ఆనందంగా జీవిస్తున్నాం. ఇంకోళ్ళు కూడా మన వల్ల ఆనందంగా జీవించాలి అనే తత్వం ఎప్పుడు వస్తుంది అంటే పైసలు 100 కోట్లుంటే 10 కోట్లు కావు, 10 కోట్లుంటే 100 కోట్లు కావు, 100 కోట్లుంటే 1000 కోట్లు కావాలి, 1000 కోట్లుంటే మనశ్శాంతి కావాలి. మనశ్శాంతి కావాలంటే ఈ మన మళ్ళా వచ్చేది ఇక్కడికి. ఎంత పరిగెత్తినా మనశ్శాంతి లేకుండా పరిగెత్తితే జన్మ సాత్వికంగా 10 సంవత్సరాలు తక్కువ బతికినా పర్వాలేదు, ఆనందంగా బతికాలి.
పరబ్రహ్మం దర్శించాడు. ఊరికే టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఎందుకు టెన్షన్? భగవంతుడు ఇచ్చిన దాంట్లో దీనివల్ల ఏమవుతుంది? ఈర్ష, ద్వేషం, ఇంకోటి మీద అసూయ, ఇవన్నీ తగ్గిపోతాయి. ప్రాప్తి నాకు ఇంతే ఉంది అనుకున్నప్పుడు పరమాత్మ ఇచ్చేటువంటి వాడు నాకు ఎప్పుడు ఇవ్వాలో ఏం ఇవ్వాలో ఓపెన్ ప్లేన్ అప్లికేషన్ పెట్టాను. కోరికలు 99 సంవత్సరాలు వచ్చిన ముసలమ్మ అడిగినా ఏమంటుంది? ఏమన్నా ఉన్నదా అంటే నా మునిమల్పడికి అక్షంతలు పడితే బాగుంటుంది. మునిమల్పడికి అక్షంతలు పడ్డాయి కదా అంటే వాడి కొద్దిగా చొట్ల ఊగితే అది చూడాలనుకుంది. ఈ ప్రపంచంలో ఈ జన్మకు కోరికలు సముద్రపు వలలాగా కోరికలు పుడుతూనే ఉంటాయి. భగవంత నాకు ఎంతో మందికి ఏమో ఇవ్వదు, నాకు ఇచ్చావు అనుకున్నప్పుడు ఏముంటుంది? ఆనందం ఉంటుంది. ఆ ఆనందాన్ని అనుభవించాం. జీవితం 10 సంవత్సరాలు తక్కువ కలిగినా మరొకటి ఆ ఆనందంగా స్వామి శర్మ చెప్ప మనం అయ్యప్ప మెట్ల తత్వం క్రమంగా మారా. 18 సంవత్సరాలు వచ్చి ఇంకో మీద ఇంకో మీద దీక్ష చేసే సమయం మన పూర్వజన్మ సుఖంతో ఉంది. ఇంకోటి 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 విమర్శించడానికి 41 రోజులు సమయం కేటాయించిన భగవన్ నామస్మరణ భగవంతుడికి ఒక భగవంతుని పేరు మీద మాల వేసుకొని మనం ఉన్నాం. దాన్ని సద్వినియోగం చేసే ప్రయత్నం నేను పైసల కోసం పూజ చేయడం లేదు. మీరు అందరూ అనుకుంటున్నారు పైసల కోసం లక్షల కోసం. పూజ చేస్తున్నారు పొద్దున 4 గంటలు సాయంత్రం 4 గంటలు భగవంతుని దగ్గర కూర్చుంటే ఆ ఆనందమే. ఆ ఆనందం కోసం పూజ చేస్తాం. ఆ ఆనందం కోసమే పూజ చేస్తాం. పొద్దున 4 గంటలు కూర్చుంటారా? మా ఇంట్లో కూర్చుంటామంటే ఫోన్ వస్తే అది ఎవరితో వచ్చిందో రాజన్న చేశారో లేకుంటే ఇంకో పెద్ద మనిషి చేశారో ఆ ఫోన్ చూడాలి చూడాలి. ఇప్పుడు ఫోన్ ఎక్కడ ఉన్నదో నేను ఎక్కడ ఉన్నానో ఆ స్వామి దగ్గరనే చిత్తవంతం ఉంటుంది. ఈ కమిట్మెంట్ అయితే చాలా మా అఖిల భారత దీక్ష ప్రచార సమితి పిలువంగా తమ వంతు మీరు వేరు కాదు మేము వేరు కాదు మీలో మేము మాలో మీరు అని సత్యసాయి సేవా సమితి వాళ్ళు రావడం మాకు వారి చక్కటి భజనామృతాన్ని మాకు అందించడం మా జిల్లా కార్యవర్గం తరఫున రాష్ట్ర కార్యవర్గం తరఫున చక్కని సేవ అందించినందుకు చాలా సంతోషం. మాకు ఇప్పుడు ఏం తెలిసింది అంటే సత్యసాయి స్వామి వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తారు అనే విషయం మాకు తెలిసింది. మరి నేను ఏదైనా ఎప్పుడన్నా ఒక పేదవాళ్ళ ఇంట్లో మొదలైనప్పుడు మేము మీ సేవ సద్వినియోగం చేస్తుంటాం. ఎవరన్నా పేద స్వామి పూజ చేసుకుంటే మాకు మిమ్మల్ని ఆహ్వానిస్తాం. మీరు వచ్చి 4 పాటలు పాడండి, మీరు భగవంతుని అనుగ్రహం పొందండి, నేను కూడా అలానే భగవంతుని అనుగ్రహం పొందా, అందరికీ భగవంతుని అనుగ్రహాన్ని కలిగజేస్తాం. స్వామి శర్మ సార్, ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ స్వామికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏం లేదు సార్, ఎక్కడైనా సరే నామస్మరణ ఉంటే పిలవండి, సాయంత్రం పూట నేను ఫ్రీగా ఉంటా, అవసరమంటే భజనలు కూడా నేర్పిస్తా చిన్న చిన్న, మీరు ఆనందంగా ఆనందించవచ్చు ఆ నామస్మరణతో. థ్యాంక్ యూ సార్. ఇవాళ రేపు దీక్ష గురించి ఇంకొక మాట చెప్తాను. దయచేసి
తప్పుగా అనుకోకండి. భజన కీలక, భజన కీలక. వాళ్ళు వస్తారు, వాళ్ళు పాడతారు, పోతారు. పంతులు కీలక, పంతులకు దక్షిణ ఇస్తే పంతులు వస్తాడు, పంతులు పూజ చేస్తాడు, వెళ్ళిపోతాడు. క్యాటరింగ్ పోయి ముట్టించేది లేదు, దేవుడికి నైవేద్యం చేసేది. క్యాటరింగ్ వాళ్ళు వస్తారు, ఇస్తారు, చేస్తారు, అవసరమైతే వాళ్ళే సర్వీస్ చేస్తారు. మనం ఏం చూసుడు అంటే కెమెరాకే చూసుడు చేస్తూ కెమెరాకే చూసే సిచ్యువేషన్ తీసుకుంటున్నాం. దయచేసి ఖచ్చితంగా ఎవరింట్లో పడి పూజ అయినా, ఎవరింట్లో చిన్న పూజ చేసినా, దేవుడి నైవేద్యం చిన్న గిన్నెలో వంట చేసి ఆ క్యాటరింగ్ తెచ్చినటువంటి ఆహారంలో ఆ నైవేద్యం. అది నేను తెలిసి చూసి నేను చెప్పకుంటే దాని దోషం అవుతుంది. చిన్న గిన్నెలో ఉన్న పెరుగన్ పాలన లేదా బెల్లం ఉన్న ఎక్కువసేపు సమయం పట్టదు. సిమ్లో పెట్టి మీరు ఇంకా వేరే పని చేసుకోవచ్చు. అది పెట్టి నైవేద్యం కలిపి అక్కడ అందరూ భజనలో మొత్తం పాటలకు కోఆపరేట్ చేయకుండా, మొత్తం పాటలకు కోఆపరేట్ చేయకుండా ఒక్కొక్క దేవుడి ఒక మూడు పాటలు నాలుగు పాటలు పడతారు. ఒక పాటలో ఇన్వాల్వ్మెంట్ చేయండి. ఏదైనా పడదు, ఏదైనా పర్వాలేదు, ఖచ్చితంగా ఇంట్లో చేయండి. చేసి ఆ పొయ్యి మీద ఆ తల్లి పుణ్యం. ఇప్పుడు మనం దీక్షలకు ఇంత చేస్తున్నాం, 40 రోజులు మనం ఎంత కష్టపడుతున్నామో మనకింత అమ్మ సవములు మాత సవములు డబల్ కష్టపడుతున్నాం. మనం ఆ 4 గంటలకు వెళ్తామంటే వాళ్ళు 3 గంటలకే లేవా. స్వామి ఏమి చిరవయ్యప్ప శాస్త్రాభిషేకం నమస్తాయ ఫలాభిషేకం ప్రసూత్తమే దురంజమే లైంజమే ఉదంజమే ఉదంజమే
యక్ష్మంచమే నామాయసుమే దీవాదుచుమే దీర్ఘయుక్తమే అమిత్రంచమే భయంచమే సుఖంచమే జయంచమే సుశాతమే సుదీర్ఘంచమే శాస్త్రాభిషేకం అమృతస్యనా యోగా దాది సైదేవ మహా వాహా
అహం విశ్వం భువన ప్రభువ సువర్ణ జ్యోతి దైవం వేదా ఇత్యుపనిషద్ సహనా భవతు సహనం పునః సవీర్యంకరవావహే తేజస్వినామదే నమస్తో వాగద్విషాహవే. ఓం జయం అంబస్య భారే భువనస్య మధ్యే నాగస్య పుష్ట్రే మహత్వ మహీయవాహ శుక్రేణ జ్యోతిపుంసే. ఓం విభూతి విచమయాయ పారమి మాభిషేకమయ స్వామి
సాక్షి అన్న బయట ఇన్నోవా కారు అడ్డం ఉంది, కొంచెం దయచేసి తీసేయండి. 1578 ఇన్నోవా కారు రోడ్ అడ్డంగా ఉన్నది, దయచేసి కొంచెం పక్క పెట్టగలరు ఎవరైనా స్వామి చెప్పండి. ఎవరికి ఏం చెప్తున్నారో, ఎవరికి ఏం చేస్తున్నారో హడావిడి ఉంటుంది. ఒకరి అక్కడంతా ఇక్కడ దీపం వెలిగించుకుంటే ఇంకో దగ్గర దీపం వెలిగిస్తారు, ఇంకో దగ్గర అంటే ఇంకో దగ్గర జరుగుతుంటుంది. అదేంటంటే సంఖ్య పెద్దగా ఉండాలి, ఆనంద పడతాం మనకి జరగాలి. ఎందుకంటే ఎవరి ముందు చెప్పుకోవాలంటే ఈయన ముందే చెప్పుకోవాలి. ఈయన తప్ప ఇంకెవరి ముందు చెప్పుకుంటే ఎవరు వినరు. అందుకని సమస్తమంతా కూడా అందరూ ఒకటే నిర్ణయం చేసి సూర్యనారాయణ గారికి సాదర పూర్వక స్వాగతం. మరి ఈరోజు అయ్యప్ప శరణం.
శాస్త్రం శాస్త్ర